కూర్చోండి. ఏమైనా తీసుకుంటారా? ఏమవుతండి, నాకు ఒక గ్లాస్ నీళ్ళు. వాసురావు ఎప్పుడు వస్తారండి? ఆయన ఇక్కడికి రారండి, మాకు డివోర్స్ అయి 2 ఇయర్స్ అయింది. మీ అబ్బాయి ఎలా చనిపోయాడు? మేడం మీద హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నప్పుడు ట్యాంక్ మూత తెరిచి లోపల దాక్కున్నాడు. మూత మూసుకుపోయింది. నేను నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోలేదని వాసు నాకు దూరమైపోయాడు. నేనే నా వినయ్ని చంపేశానని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండాల్సిన ఫోటోని ఎందుకు నీ కింద పెట్టారు? అది నేను పెట్టలేదండి, వాసునే పెట్టాడు. ఏంటి, ఎప్పుడు వచ్చాడు? 3 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు. వినయ్ ఫోటో చూసి ఏడుస్తూ ఉన్నాడు. ఈ పువ్వులు? పువ్వులు కూడా తనే తీసుకొచ్చాడు. వాసు ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నాడు? గీతం యూనివర్సిటీలో ఫిజిక్స్ టీచర్గా ఉండేవాడు. ఆ తర్వాత రిజైన్ చేశాడు. ఇప్పుడేం చేస్తున్నాడో తెలియదు. వాసురావు ఇప్పుడు ఎక్కడున్నాడు? గాజువాకలో ఏదో నందిని అపార్ట్మెంట్స్ అని చెప్పాడు. ఓ గ్లాస్ జ్యూస్ ఇస్తారా ప్లీజ్? థ్యాంక్ యూ. రే ఏం చేస్తారా రా రే, ఇటొకడు మెల్లగా మెల్లగా రా. మామయ్య ఆయన చూస్తే తెలియట్లా, ఆయన పెద్ద పోలీస్ మామయ్య. పోలీసా? అవును. అయ్యయ్యో నా టైం చాలా బ్యాడ్గా ఉందిరా. రేపు ఉదయం తిరుపతికి వెళ్ళి ముందు గుండు కొట్టించుకుంటేనే అంతా వర్కౌట్ అవుతుంది. ఏ పిల్లలు, మీరు ఇక్కడే ఉండనమ్మా, మావయ్య మళ్ళీ ఇస్త్రీ బండి పెట్టుకుని మీకు ముద్దెడతానరా. మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానరా. ఆ పోలీసులు చూస్తే మావయ్య చాలా మంచోడని చెప్పండి రా. తప్పకుండా చెప్తాను మామయ్య. థ్యాంక్స్ రా. Ma'am, I'll need 4 passport size photos and copies of your Aadhaar card and your PAN card. Okay. How much I have to pay? Advance is 15,400. Okay. Balance you can pay later. Sure. Madam, sofa vachindi. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సారీ సార్, వేర్ క్లోజ్ ఫర్ టుడే. నేను ఫిల్అప్ చేయడం పూర్తి కాలేదుగా. లేదు సార్, విల్ కాల్ యూ. ఏ ఎందుకని, నాకేం అర్థం కావడం లేదు. ఏంటి అన్యాయం, నాకు కారణం చెప్పండి, నేను ఫిల్అప్ చేయకుండా వెళ్ళను. ఏ హూ ఆర్ యూ, వాట్ ఈస్ దిస్? ఏ ఏంటి ప్రాజెక్ట్? ఎంత వాల్యూ? 30 crores. డన్.
అది వెళ్దామా? నువ్వు వాసురావు ఇంటికి వెళ్ళు, నా గాంధీనగర్ లో పని ఉంది. అదేంటి ఇద్దరు వెళ్దాం అనుకున్నాగా? చెప్పేది విను పద. ఏంటి? నాకు ఉద్యోగం కావాలి. ఏంటి కొట్టేసే ఉద్యోగమా? బయట దొంగతనం చేసి చాలదాని, ఇప్పుడు ఇంట్లోకి వచ్చేద్దాం అనుకుంటున్నావా? మనం ఒక నిమిషం బయట ఉండు. అది నన్నెందుకు బయటికి తోసి తలిపేస్తాడు? వీడు ఎప్పుడు ఏం చేస్తాడో ఏం అర్థం కావట్లేదు. అయినా ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను, దూరంగా ఉండు. ఏం చేస్తున్నాడు? అది అద్వైత భూషణ్. సార్ ఎవరింటికి వెళ్తున్నారు? సార్ వాసురావు ఇంటికి. ఇంట్లో వాసురావు అని తెలియదండి, రెండు మూడు రోజులుగా ఇల్లు తాళం వేసి ఉంది. ఆయన ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసా? ఏదో స్టాక్ బ్రోకర్ అని మా హస్బెండ్ చెప్పారు, అంతకన్నా నాకేం తెలియదు. థాంక్యూ అండి. ఇట్స్ ఓకే. ఒకడు వాసురావు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి పోతున్నాడా? ఇప్పుడు ఏం చేయమంటారు సార్? వాడిని ఫాలో చేయి. అలాగా సార్. వాడిని పట్టుకో. సరే సార్. అది వాసురావు ఇంటికి వెళ్ళాను, ఇల్లు లాక్ చేసింది. పక్కింటావని అడిగాను, ఆవిడకి ఏం తెలియలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను చెప్పేది విను. ఇప్పుడు నిన్ను ఓ నలుగురు ఫాలో అవుతున్నారు. నన్నెందుకు? మనం వెంటనే వెనక్కి చూడుకో, నేను చెప్పేటట్టు చేయి. ఎవరా నువ్వు? ఆడింటికి ఎందుకు వచ్చావు? రే నోట్లు ఏమి పెట్టుకున్నారా అడుగుతున్నాడుగా. రే ఎవడ చూడరా. Oh!
వాడిని వదలకూడదురా. ఎవరు పంపించారా సార్? మాకేం తెలియదు సార్. కమలకర్ గడ 5,000 ఇస్తానని తీసుకొచ్చాడు సార్. నాకు ఇంకేం తెలియదు సార్. డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. ఎగ్గొట్టేశారు సార్. ఏ ఏరియారా? వాల్టేర్ సార్. కమలాకర్? పూర్ణ మార్కెట్ సార్. మీరు చెప్పినట్టే అని ఫాలో చేశాం సార్. ఆ బేవర్స్ గడు మమ్మల్ని ఓల్డ్ బంగ్లాకి తీసుకెళ్లాడు సార్. అక్కడ ఇంకోటి హైట్గా ఉన్నాడు సార్. మేము నలుగురు ఎంత రెచ్చిపోయినా ఆవిడ దగ్గర మా పప్పులు అడగలేదు సార్. ఆవిడ మామూలు అడగాలి సార్. మమ్మల్ని అందరినీ ఫుట్బాల్ ఆడుకున్నాడు. నేను ఎలాగో జంప్ అయిపోయాను సార్. వాళ్ళు ఎవరికి ఏం తెలియదు సార్. 2 రోజుల ముందే జైలు నుంచి బయట వచ్చారు సార్. కొంచెం అడ్వాన్స్ ఇస్తే బాగుంటుంది. పెళ్లి రోజు పెళ్ళానికి చీర కొనాలి. అట్టగా సార్, నన్ను ఇప్పుడు యాడికి రామంటారు సార్? 8వ అంతస్తుగా. సరే సార్. Thank you.